वेदिक पै उन्ना मन कौंसलर अम्मगारु लक्ष्मा रेड्डी अंड संतोष अम्मा इम्रान अंदर की कूड़ा मन अंदर तरफ नुंची नमस्कार तेलियजेस्तू अलागे इकड़ उन्न यूथ की अम्मल की प्रति चिन्नारलकी प्रति पेर पैन शिरस्स उंची नमस्कारिस्ता उन्नानु सो नाकैते बोल्लारमने गाने यूथ गुर्तोस्तुंदि एक्को सार्लु नेनु वच्चिन प्रतिसारी मोस्टली यूथ प्रोग्रामे जरुगुता उंदि लास्ट टाइम कूडा कबड्डी प्रोग्राम लो मल्ली रावडं जरिगिंदि अप्पुडु कूडा नेनु मात्लाडडं जरिगिंदि ओक प्रामिस कूडा चेशानु మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నా వంతు చేస్తా అని సో అది మీరు దాన్ని ఇంకా వాడుకోలేదు కానీ నేనైతే రెడీగా ఉన్నాను అన్న చేతి నుంచే ఇప్పిస్తా అని సో మీరు ఎప్పుడు వచ్చినా వెల్కమ్ అంటే చెప్పడం కాదు చేయడానికి కూడా సీనియర్ రెడీగా ఉంటాడు యూత్ అందరికీ కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటాడు మీకు ఏం కావాలన్నా చేయడానికి రెడీగా ఉంటాడు సంతోషం అన్నారు పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు అని నిజంగా మన దగ్గర గతంలో ఇంద్రమ్మ ఉన్నప్పుడు ఇండస్ పీరియడ్ లో ఇంద్రమ్మ ఇల్లుని పీయడం జరిగింది లేని వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికి ఇల్లును కూడా ఇవ్వడం జరిగింది పేదవాళ్ళ గురించి నిరంతరం వాళ్ళకి ఏం చేయాలి ఎక్కడ ఎలాంటి స్థలాలు ఇవ్వాలి వాళ్ళ ఆర్థికంగా ఎదగాలన్నా ఎలాంటి పథకాలు తీసుకురావాలి వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి ఎలాంటి పథకాలు తీసుకురావాలి నిరంతరం కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన పేదల అభివృద్ధి కోసం ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చి మన మధ్య మన కోసం ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి మన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి మీ అందరి ఆశీస్సుతో గెలవడం ఖచ్చితంగా జరుగుతుంది అప్పుడు గెలిచిన తర్వాత మన మనమందరం మన నాయకుడి ద్వారా ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే ద్వారా మన ఆట స్థలం కావాలి అని ఫస్ట్ నాశనం ఆట స్థలానికి మనం లెటర్ పెడతాము దానికన్నా ముందు యూత్ అంతా కూడా ఇప్పుడు సంతోషం అన్నారు మీ అందరి సపోర్ట్ తో అంటే యూత్ ఏదైనా తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు ఏదైనా చేస్తారు సో యూత్ అందరూ కలిసి ఒక్కసారి మన కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ రోజు మనం ఒక ఇంట్లో ఉంటున్నామన్నా ఒక రోడ్డు మీద ఉన్నామన్నా ఒక నీళ్లు తాగుతున్నామన్నా కరెంట్ కింద ఉన్నామన్నా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు అభివృద్ధి మాత్రమే ఈ రోజు మన మీద నిలబడడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని మనకు కావాల్సిన పనులు మనం చేయించుకుందామని చెప్పేసి గర్వంగా చేస్తుంది ఖచ్చితంగా చేపించడానికి కూడా మేము ఉంటాము ఇక్కడ స్థానికంగా కౌన్సిలర్ గా సంతోషం మీ అందరికీ సపోర్ట్ చేస్తా ఉంది మీ యూత్ కూడా ఎంకరేజ్మెంట్ లాగా మీకు ఏం గేమ్స్ కావాలన్నా లేకపోతే పర్సనల్గా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఉన్నానని ముందుకొస్తుంది కాబట్టి ఖచ్చితంగా మా వంత కూడా మేము ఏదైనా సరే మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా మీరు ఏం చేయాలనుకున్నా కాటా ఉన్నాడు ఖచ్చితంగా సంతోషం మా కాటా దాకా తీసుకెళ్తారు సినిమా దాకా సినిమా చూసి కదా మీరు చూసారా మాట్లాడిరా మాట్లాడిరా సో అన్న మాట ఇస్తే తప్పేది ఉండదు ఎందుకంటే అన్న ఎన్నోసార్లు రావాలనుకున్నా రాలేకపోయారు మళ్ళీ తర్వాత కూడా మంచి ప్రోగ్రామ్స్ తీసుకొని మన ఏరియాలో తిరగడం జరుగుతుంది మీ అందరి తరఫు నుంచి మీకు ఏం కావాలో అడగండి ఖచ్చితంగా దాన్ని చేసి పెడతారు మీ అందరి తరఫు నుంచి నేను కూడా నిలబడతా మీకు ఏం కావాలో నాకు ఒక మాట చెప్పండి మీ అందరి మధ్య నుంచి నేను కూడా అన్నీ నిలబడతా అన్న ఇట్లా నిలబెట్టి మన తరఫు నుంచి అడుగుదాం ఏంటి అంటే ఇప్పుడు ఎదుగుతున్నారు మీరు రేపు పొద్దున్న జాబులు చేయాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి ఈరోజు మీరు బాటిళ్ళు మందు బాటిళ్ళతో మన రాష్ట్రం నడుస్తుంది ప్రత్యేకంగా చెప్పాలంటే తాగడం వల్లనే ఈరోజు మన రాష్ట్రం నడుస్తుంది సో అంటే తాగుడు అంత అలవాటు అయిపోయింది చిన్న పిల్లల దగ్గర నుంచి 15 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి తాగుతా ఉన్నారు దయచేసి తాగుడుకు అలవాటు పడకండి తాగడం వల్ల మైకంలో ఉండడం వల్ల మనల్ని మనం మర్చిపోయి మన భవిష్యత్తును మర్చిపోయి మన తల్లిదండ్రులు మనల్ని కన్నందుకు వాళ్ళని మర్చిపోయి మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం దయచేసి చదువుకోండి
నేను శారీరకంగా కూడా దృఢంగా ఉండాలి కాబట్టి ఆటలలో మంచిగా పార్టిసిపేట్ చేసేసి మీరు కూడా మానసికంగా చాలా దృఢంగా ఉండాలని కోరుకుంటూ పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కుర్రాళ్ల జోష్ మనం చూస్తూ ఉన్నాం. సంక్రాంతి సందర్భంగా బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించిన కాంగ్రెస్ కౌన్సిలర్ సంతోష గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్రీడా పోటీలు అయితే వైభవంగా ముగిశాయనుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే చివరి ప్రోగ్రామ్గా గిఫ్ట్లు అందరూ చక్కగా తీసుకున్నారు, మీరు చూస్తున్నారు, మా కెమెరామెన్ చూపిస్తున్నారు చక్కగా కబడ్డీ, అదేవిధంగా చాలా పోటీలు ఇక్కడ జరిగినాయి. అందులో విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కప్పులు తీసుకొని చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడి మీద ఉంది. సరే, కొంతమంది మాత్రమే దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఒకసారి సంతోష గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీ పేరు సంతోష, చాలా సంతోషంగా ఈ కుర్రాళ్ళందరూ ఈరోజు ఇంటికి వెళ్తూ ఉన్నారు కప్పులు తీసుకొని. సో ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న థాట్ ఎట్లా వచ్చింది మీకు? ఫస్ట్, గేమ్స్ అనేది నాకు ఇంపార్టెంట్గా, నేను చిన్నప్పటి నుంచి గేమ్స్ అనేది నాకు చాలా ఇష్టము, కానీ నేను కొన్ని ఇళ్ళలో పార్టిసిపేట్ చేయలేకపోయినా, ఇప్పుడన్నా పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేయాలనేది నాకు చాలా ఉంటుంది. కానీ ఇంకా కూడా బొల్లారంలో రావాలని కోరుకుంటున్నా. వీళ్ళని ఇంకా పెద్ద పెద్ద స్థాయిలోకి తీసుకుపోవాలి, కానీ నాకు కరెక్ట్ సపోర్ట్ లేక తీసుకెళ్ళట్లేం లేదు, కానీ మా కాటా సీనన్న ద్వారా ఖచ్చితంగా తీసుకెళ్తాం. సో చాలా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, కౌన్సిలర్లు చాలామంది ఉన్నారు, కొంచెం ఆర్థికంగా కూడా ఉన్న కౌన్సిలర్లే ఈ మున్సిపాలిటీలో ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు పెడతాం వల్ల యూత్కి మీరు దగ్గర అవడంతో పాటు వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సో ఎంతమంది పాల్గొన్నారు? బొల్లారం మొత్తం పెట్టారా, అన్ని స్కూల్ నుంచి వచ్చారా పిల్లలు? ఆల్మోస్ట్ అందరు వచ్చినట్టే. 16 టీములు కబడ్డీ, 12 టీములు వాలీబాల్. ఖచ్చితంగా అందరూ వచ్చిరనే అనుకుంటున్నా. ఇంకెవరన్నా మిస్ అయితే నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ తీసుకోవడం కూడా జరుగుతుంది. మా సార్ సపోర్ట్ వల్ల, పీటీ సార్ల వల్ల, మా యూత్, మా సోయల్, ఎన్ఎస్యుఐ వాళ్ళు అందరూ సపోర్ట్ వల్ల ఇంకా కూడా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంలు అనేది జరిపిస్తాం. కానీ మన బొల్లారానికి వస్తే మద్యపానానికి చాలామంది గురవుతున్నారు. నాకు బాధాకరమైన విషయం అంటే ఇదే పెద్దది. గంజాయి కానీ మత్తు పదార్థాలకు అలవాటైపోతురు చాలామంది. అసలు వాళ్ళ లక్ష్యం అనేది ఏమి గుర్తుంచుకోవట్లేదు. వాళ్ళు ఒక్కొక్కరి వాళ్ళ మైండ్లలో ఇది సాధిస్తామని ఉంది, కానీ కాకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. నా వంతు సహకారంగా గేమ్స్ అన్న పెట్టి కొంచెం వాళ్ళకు కొంచెం ఉల్లాసంగా ఉత్సాహపరచాలని, వాళ్ళు ఇంకా ముందుకెళ్తారని నేను చేస్తున్నా. సో ఇది చిన్న విషయం కాదు, గ్రేట్ ఇనిషియేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే బొల్లారంలో ఇంకా కొంతమంది ఇవన్నీ పెడుతూ ఉన్నప్పటికీ ఇంతమంది పిల్లలకి పెట్టాలంటే సాధ్యం కాదు. మీలాంటి వాళ్ళందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎన్ఎస్యుఐకి సంబంధించి యువకులు పెద్ద ఎత్తున వచ్చారు, వాళ్ళు చక్కగా ఆర్గనైజ్ చేశారు. సపోర్ట్ ఉందనుకోవచ్చా ఎన్ఎస్యుఐకి సంబంధించి కానీ, యూత్ కాంగ్రెస్కి సంబంధించి కానీ, సంతోష గారికి? ఖచ్చితంగా మాకు ఎన్ఎస్యు వాళ్ళు చాలా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఏది వచ్చినా కూడా కాలేజ్లలో కానీ ఎక్కడైనా కూడా ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు పాల్గొంటారు. సరే, పార్టీకి సంబంధించి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు మన బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాయి, మీ కాంగ్రెస్ పార్టీలో. వాటన్నింటినీ ఎదుర్కొని మీరు ఒక వ్యక్తిగా ముందుకొచ్చి అవన్నీ పక్కన పెట్టి విద్యార్థుల కోసం ఎంతో కొంత మీకు అయినంత వరకు కృషి చేస్తున్నారు. ఇంత ధైర్యం ఎట్లా వస్తుంది? చాలా ఇబ్బందులు పడుతున్నారు మనసులో మాకు తెలుసు మీ పార్టీ పరంగా. సో ఈ ధైర్యం ఎట్లా వస్తుంది సంతోష గారికి అనేది నా ప్రశ్న. ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, మా సీనన్న సపోర్ట్ కావచ్చు, మా అక్క సుధారాణి గారు కావచ్చు, నాతోటి ఉన్న మా అక్కలు ఇంకా చాలామంది ఉన్నారు, మా ఇంట్లో రెంట్కుండే వాళ్ళు కావచ్చు, నా చుట్టుపక్కల అందరూ వాళ్ళందరూ నాకు ఫుల్ సపోర్ట్. ఫస్ట్ మా ఆయన. సో మీ మున్సిపాలిటీకి సంబంధించి మీరు ఒక కౌన్సిలర్గా ఉన్నారు కాబట్టి మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు సాగుతూ ఉన్నాయి? చాలామంది కౌన్సిలర్లు మాతో కూడా చెప్తున్నారు కొంచెం ఫండ్స్ ఇబ్బందిగా ఉంది ఈ మున్సిపాలిటీలో అని చెప్పి. అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా మీకు? లేదండి, అట్లేం లేదు. డ్రైనేజెస్ కానీ నేను రోడ్ల విషయంలో కానీ ఎప్పటికప్పుడు మాకు అడిగిన వెంటనే చేస్తారు. ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి అవి మిషన్ భగీరథ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా వేస్తారు, అట్లేం లేదు. సో చివరిగా, కరోనా సమయంలో కూడా పెద్ద ఎత్తున మీ కుటుంబం నుంచి నిత్యావసర సరుకులు పంచడంతో పాటు కరోనా పేషెంట్లకు అండగా నిలిచారు, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఇట్లాంటి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున చూడబోతూ ఉన్నామా? ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాం. కరోనా టైంలో కూడా మేము ఫస్ట్ టైం మా ఇంట్లోనే పైన ఉండే అబ్బాయికి వచ్చింది, చాలామంది భయపడ్డారు. ఎంఆర్ఓ కూడా రావడం జరిగింది. అసలు మమ్మల్ని లాక్లేసి బంధించడం జరిగింది, అయినా మమ్మల్ని సపరేట్గా టెస్టులు చేయించుకోమంటే కూడా మేము రెంట్ వాళ్ళతోనే వెళ్ళి సంగారెడ్డికి వెళ్ళి కూడా మేము భయపడకుండా టెస్టులు చేయించుకున్నాం. మేము బొల్లారానికి కూడా ఆదర్శంగా ఉన్నామని అనుకుంటున్నాం.
సో యూత్ కాంగ్రెస్కి సంబంధించిన లీడర్స్ రావాలి ఒకళ్ళు. సో చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. చాలామంది చూసేవాళ్ళకి ఇది చిన్న కార్యక్రమంలా అనిపించవచ్చు, కానీ ఇంతమంది యూత్కి నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. మీరు ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం? నాదేం లేదు, వీళ్ళ సపోర్ట్తోనే నేను ఇంతగానం చేసినా ఇంకా చేస్తా. వాళ్ళు నా సపోర్ట్ ఉంటే నేను ఇక్కడ దాకానే కాదు ఎక్కడ దాకానే వెళ్తా. దాంతోపాటు మా వదిన మా అన్న సపోర్టు, మరియు మా కాటాసీన్ అన్న సపోర్టు, సుధారాణి అక్క సపోర్ట్ ఉంటే మేము ఇక్కడ దాకానే కాదు ఇంకెక్కడ దాకానే వెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు బొల్లారంలో వచ్చేసి బయట ఎక్కడైనా సరే బొల్లారంలో అయినా సరే యూత్ ఏం చేయలేదు ఏం చేయలేదు. సీనియర్ సపోర్ట్ ఉంటేనే యూత్ ఏదో చేస్తుంది ఏదో చేస్తుంది. సీనియర్ సపోర్ట్ ఉంటేనే మనకి పార్టీ గట్టిగా ఉంటుంది. యూత్ సపోర్ట్ లేకుండా సరే సీనియర్ సపోర్ట్ ఉంటే పార్టీ గట్టిగా ఉంటుంది అనుకునే వాళ్ళు అది తప్పు. యూత్ సపోర్ట్ లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళలేరు. యూత్ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేరు. అట్లాంటిది ఇదే బొల్లారంలో ఇదే యూత్ సపోర్ట్తో బొల్లారం రూపురేఖలు మార్చే బాధ్యత మా యూత్ తీసుకుంటుంది. సో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద కార్యక్రమాలు మీరు చేయాలి, ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లల కోసం యూత్ కోసం అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. మేడం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది, చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సరే గెలవలేని వాళ్ళు కూడా విజేతలతో సమానమే అని చెప్పి మేడం చెప్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీ అందరికీ మేము అండగా ఉంటాము, ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటామని. సో పర్సనల్గా ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంతా? బాగుందన్న. బాగుందంటే ఓడిపోవడం గెలవడం సెకండ్ రీజన్, కానీ ఇలాంటిది గేమ్ పెడతా ఉంటే ఏంటంటే కొత్త వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అక్క అన్నట్టు మందు తాగడం కానీ గంజాయికి అలవాటు కావడం కానీ అలాంటివి అవుతున్నాయి. సో ఇలా పెడితే దానిపైన ఇంట్రెస్ట్ పెడతారు. ఓకే ఇప్పుడు ఓడిపోయినాం కదా, రేపటి రోజున మేము కొట్టాలి మేము గెలవాలి అనేసి వాళ్ళకు కూడా ఒక థాట్ అనేది వస్తుంది. బాగుంది, చాలా బాగుంది ఈ కప్స్ ఇవ్వడం కానీ. అంటే ఈ కప్స్ ఎందుకురా అంటే గేమ్ పెట్టినంతే కాకుండా మీరు గెలిచిరు కాబట్టి ఇది ఒక గుర్తు పెట్టా మీకు. ఇలాంటిది ఒకవేళ ఓడిపోయిన వాళ్ళకి ఏంద్రా అంటే ఇలాంటిది కొట్టాలి అనేసి ఒక స్ఫూర్తి ఇస్తుంది అన్నమాట. కానీ బాగుందన్న, చాలా బాగుంది. ప్రతి నెక్స్ట్ పోయిన ఇయర్ కూడా పెట్టారు, అప్పుడు చాలామంది వచ్చారు, ఇప్పుడు పెట్టారు చాలామంది వచ్చింది. చాలా మంచిగా అనిపించింది మా టీంకి మాకు అందరికీ. బాగుందన్న. సో 3 ఇయర్స్గా సంతోష గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. మేము కూడా చాలా ప్రోగ్రాములకు వెళ్ళినప్పుడు ఆర్గనైజర్స్ చాలా చిన్న చిన్న కప్పులు తీసుకొచ్చి పెడతా ఉంటారు, కానీ మీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం, మీలో ఆ సంకల్పాన్ని పెంచడం కోసం కొంచెం ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కప్పులు తీసుకొచ్చి నిజంగా మీకు ఆనందంగా అనిపించలేదు ఈ కప్పులన్నీ చూసిన తర్వాత? చాలా బాగుంది. అసలు యాక్చువల్గా మేము ఓపెన్గా చెప్పేస్తున్నా, యాక్చువల్గా మేము ఆడింది అంటే కప్పుల కోసం ఆడినాం. ఎందుకంటే ఇంత పెద్ద అంటే ఆడినాము, పెద్ద పెద్ద కప్స్ ఆడినాం. కాకపోతే మా బుల్లారంలో ఇంత పెద్ద కప్స్ పెట్టారు కదా, సో ఆ కప్పు కోసం అని ఆడాలి మేము గెలవాలి అని ఒక ఇంట్రెస్ట్తో అందరం కలిసి. కప్పు బాగున్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇచ్చినందుకు. బాగుందన్న, థ్యాంక్. సో ఇదే స్ఫూర్తిని మీరు కొనసాగించాలి. సరే పార్టీలు రాజకీయాలు పక్కన పెడితే ఇట్లా మీకోసం కార్యక్రమాలు చేసే వాళ్ళకి మీ సపోర్ట్ ఉండాలి వాళ్ళకి అవసరమైనప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిపిస్తుంది 2 కప్పులు వచ్చినాయా నీకు? 2 కప్పులు పట్టుకుని ఉన్నావు. అచ్చా, మీకు పర్సనల్గా వచ్చింది టీంకి సంబంధించి. సో ఎట్లా అనిపిస్తుంది 2 కప్పులు చేతిలో పట్టుకుని వెళ్తున్నారు? మీరు ఈ కప్పులు తీసుకున్న తర్వాత మీ ఫ్రెండ్ శివ అని గట్టి గట్టిగా అరుస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కకి చాలా థ్యాంక్ యూ అక్క. అంటే మాలో గేమ్ని ఇంప్రూవ్ అంటే మా టాలెంట్ని బయటకు తీసుకుని వచ్చారు. ఇట్లాంటి టోర్నమెంట్ చిన్న చిన్న టోర్నమెంట్ అయినా సరే బొల్లారంలో కొంచెం అంటే ఎవరు పెట్టలేదు, కానీ అక్క ఇట్లాంటి గేమ్స్ని కండక్ట్ చేసిన వల్ల కొంచెం చిన్నపిల్లలకైనా ఒక అంటే ఏమంటారు మోటివేషన్గా ఉంటుంది కదన్నా. అక్కకి చాలా థ్యాంక్స్. అక్క కూడా ఒక చిన్న క్వశ్చన్ అడిగి అంటే కొంచెం హెల్ప్ చేయమన్నా, అంటే చిన్నపిల్లలు ఉన్నారు కానీ గ్రౌండ్ లేదు, అక్క కూడా చాలా హెల్ప్ చేస్తానన్నది చూస్తూ ఉన్నారు అక్క వాళ్ళు. అక్కకి చాలా ఈరోజు కబడ్డీ ఆడినామన్న. కబడ్డీలో ఒక విషయాన్ని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వీళ్ళంతా లేవనెత్తున్నారు, ఇంత పెద్ద బొల్లారము ఇంత పెద్ద పారిశ్రామిక వాడని గొప్పగా చెప్పుకుంటాం, కానీ పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ లేని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళ మాటల్లో చెప్తున్నారు. ఈ గ్రౌండ్కి సంబంధించి మీరేమన్నా ఇనిషియేషన్ తీసుకోబోతున్నారా? చైర్మన్తో మాట్లాడతాం కానీ అధికారులతో? ఖచ్చితంగా మాట్లాడతాము. ఉంది కానీ కొంచెం దూరంలో ఉంది, అందుబాటులో లేదు అది. ఇంకొకటి 5 ఎకరాల ప్లేస్ కూడా ఉంది అది, కాకపోతే అది కొంచెం వేరే వాళ్ళు కబ్జా చేయడం జరిగింది, అది కేసులో ఉంది. అది రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా బొల్లారానికి ఒక న్యాయం జరుగుతుంది. కానీ అక్కడ జరగకపోయినా మా ఓన్ ల్యాండ్ అయినా మేము ఇద్దామని అనుకుంటున్నాం. ఈరోజు అక్కతో కూడా మాట్లాడినాం, మేము అక్కడ వాళ్ళ సపోర్ట్తో వాళ్ళ వీళ్ళ క్లబ్ కానీ ఇంకా నేషనల్ ఎక్కడ పోటీ చేయాలన్నా కూడా అక్కడ నుంచి పంపించాలని అనుకుంటున్నాం. అదే ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి సంతోష గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా ఉన్నారు. గత 3 ఏళ్లుగా సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున
విద్యార్థుల కోసం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది కూడా ఏదైతే ఈ క్రీడలకు సంబంధించిన ఈ గేమ్స్ అవన్నీ పెట్టారు, విజేతలకు బహుమతులు కూడా ప్రదానం చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తిని ముందుకు కొనసాగిస్తామని, ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో దీనికి రెండింతలు అంటే భారీగా రాబోయే సంవత్సరాల్లో మేము చేయబోతూ ఉన్నామని చెప్పి సంతోష్ గారు చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, చాలామంది విద్యార్థులు, ఇది మనం చెప్తున్న మాట కాదు, ఇక్కడ ఎవరైతే విద్యార్థులు వచ్చారో వాళ్ళు చెప్తున్నారు, ప్లే గ్రౌండ్ ఒకటి లేదు మాకు అందుబాటులో అని చెప్పి దానికి సంబంధించి సరే స్థానిక కౌన్సిలర్గా ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా ఒక హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అధికారులతో మాట్లాడతాం, అవసరమైతే పాలకవర్గంతో మాట్లాడి ఏదన్నా అందుబాటులోకి తెస్తాం, ఒకవేళ కుదరకపోతే ఓన్ ల్యాండ్ ఏదైతే ఉందో మా సొంత స్థలాన్ని కూడా ఇక్కడ ఉన్న విద్యార్థుల కోసం ఆట స్థలం కోసం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి సంతోష గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.